ఎవరు ఇజ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు? ఎవరు ఇజ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు? ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్లో మనకు కనిపించే మూడు తెగలు, అందులో మొదటి వారు అన్యజనులు, ఆ తర్వాత ఇజ్రాయేలీలు, ఆ తర్వాత క్రైస్తవులు. ముందుగా ఇజ్రాయేలీలు అని ఎవరిని పిలుస్తారు, ఎవరు ఇజ్రాయేలీలు, ఆ తర్వాత ఎవరు క్రైస్తవులు అన్న విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పాఠం అని చెప్పాలి. ఎందుకంటే ప్రేమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో ఉన్న ఈ వాక్యం, దేవుడు వాక్యాన్ని మనకిచ్చింది చదవాలని, ఆలోచించాలని, దివారాత్రులు దీనిని ధ్యానించాలని. కారణం ఏంటంటే, నేటి క్రైస్తవ సమాజం వాక్యం మా యొద్ద ఉంది అన్న ఆలోచనతో ఆనందపడుతున్నారే తప్ప, వారి యొద్ద ఉన్న వాక్యంపై వారికి ఎంత అవగాహన ఉందో అన్న విషయాన్ని మాత్రం వారు ఆలోచించలేకపోతున్నారు. వాక్యం వద్ద ఉంటే మనకు ఉపయోగం లేదు, వాక్యం మనలో ఉండాలి. వాక్యములో వాక్యంపై మనకు అవగాహన ఉండాలి. డాక్టరు మన కొరకు రాసిచ్చిన మందులు మన దగ్గర పెట్టుకోవటం వల్ల ఎలా ఉపయోగం ఉండదో, వాటిని క్రమక్రమంగా డాక్టర్ గారు చెప్పినట్లుగా వాడుతున్నప్పుడే ఎలా ప్రయోజనం మనకు చేకూరుతుందో, దేవుడు మన కొరకు వ్రాయించి మనకిచ్చిన ఈ వాక్యాన్ని కూడా క్రమంగా మనం ఆలోచిస్తున్నప్పుడు, క్రమంగా దీనిని మనం ధ్యానించుచున్నప్పుడే మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ జీవితం కూడా దినదినము బాగుపడుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఈ 66 పుస్తకాలలో దేవుడు ఎన్నో విషయాలు వ్రాయించాడు. వ్రాయించిన ఈ విషయాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా మనకు చాలా అవసరమైనవే. ఎందుకంటే ఈరోజు చాలామంది అనుకుంటున్నారంటే, బైబిల్లో అన్నీ మనకు అవసరం లేదండి, బైబిల్లో ఏవో కొన్ని నేర్చుకుంటే సరిపోతుంది అన్న ఆలోచనలతో కొందరు ఉంటున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చాడు అంటే వాటి అవసరత మనకు ఉంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, ఇలా మత్తయి, మార్కు ప్రకటన వరకు వీటి అవసరత మనకుంది, అందుకే దేవుడు మనకిచ్చాడు. ఇక దేవుడు వ్రాయించిన ఈ 66 పుస్తకాలలో ఉన్న ఈ సందర్భాలు ఏవైతే ఉన్నావో, ఈ సందర్భాలన్నింటిపైన తప్పనిసరిగా మనకు ఒక అవగాహన అనేది మనకు ఉండాలి. ఎందుకు అవగాహన ఉండాలి అని మాట్లాడుతున్నామంటే, వీటిపై మనకు అవగాహన లేకపోతే, వీటిపై పరిజ్ఞానం అన్నది మనకు లేకపోతే, వాక్యం విషయంలో మోసం జరిగే అవకాశం కూడా ఉంది. ఈరోజు మోసం అన్నింటిలో మోసం జరగడం అన్నది నేను మీకు చెప్పనవసరం లేదు. కట్టుకునే బట్టల దగ్గర నుంచి ఇంట్లో మనం వాడుకునే వస్తువు వరకు అన్నింటిలోనూ మోసం ఉంది. ఈ సమాజంలో అన్నింటి విషయంలో కల్తీ ఎలా జరిగిందో, అన్ని విషయాల్లో ఎలా మనిషి మరో మనిషిని మోసగిస్తున్నాడో, ఈరోజు వాక్యములో కూడా కల్తీ జరిగింది. వాక్యం విషయంలో కూడా ఈరోజు మోసగిస్తున్నారు, మోసపోతూనే ఉన్నారు. అందుకోసమనే దేవుడు వాక్యాన్ని మన యొద్దకు తీసుకుని రావటానికి ఆయన కష్టపడ్డాడు. వాక్యం మన యొద్దకు వచ్చిన తర్వాత మనల్ని కష్టపడమన్నాడు. వాక్యాన్ని మనకు అందించటం తన పని అనుకున్నాడు. మనకు అందించిన ఈ వాక్యంపై అవగాహన పెంచుకోవటం దేవుడు ఇది మన పనిగా విడిచిపెట్టాడు. కనుక దేవుడు తన పని తాను చేసుకున్నాడు, ఈరోజు మిగిలిపోయింది మన పని మాత్రమే. తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో ఎంతవరకు తమ బాధ్యత అంటే, పాఠశాలలు తెరిచిన తర్వాత వారికి పాఠ్యపుస్తకాలు అందించటం అంతవరకు తల్లి తండ్రి బాధ్యత. వారికి అందించిన పాఠ్యపుస్తకాలను క్రమక్రమంగా చదివి అందులో ఉన్న విషయాలన్నిటినీ కూడా వారి మనసుకు ఎక్కించుకోవటం అన్నది ఏదైతే ఉందో అది పిల్లల పనిగా మనకు తెలుసు. వారి పని పుస్తకాలు అందించటం, చేతికి అందబడిన ఈ పుస్తకాలపై అవగాహనను పెంచుకోవటం పిల్లలగా వారి పనిది.
దేవుడు కూడా వాక్యాన్ని మన దగ్గరకు తీసుకొని వచ్చాడు. తన పని పూర్తయిపోయింది. ఇప్పుడు మన పని ప్రారంభమైంది. కానీ ఎంతవరకు మనం మన పనిలో ఉంటున్నామన్నది ప్రశ్న. ఎంతవరకు మనం దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉందో దీన్ని మనం జరిగిస్తున్నాం. అందుకే ఎవరు ఈ పనిలో లేరు గనకనే వాక్యం విషయంలో భయంకరమైనటువంటి మోసం నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతూనే ఉందండి. బైబిల్ కలిగిన క్రైస్తవులకే బైబిల్లో ఉన్న చిన్న చిన్న విషయాలపై కూడా వారికి అవగాహన లేకపోవటం వలన ఈరోజు క్రైస్తవ్యంలో 90% భయంకరమైన మోసకరమైన బోధల్లోనే మరగిపోతున్నారన్నది వాస్తవం. అందుకే ప్రేమన దేవుని పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనగానే బైబిల్ను సంపూర్ణంగా నేర్పించటం, బైబిల్పై పరిపూర్ణమైన అవగాహనను బైబిల్ కలిగిన క్రైస్తవులకు కలిగించాలన్న ఒక సదుద్దేశంతో ఎన్నో పాఠాలను మరి మీ ముందుకు తీసుకుని వస్తుంది. ఎవరు ఇజ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు, ఇది ప్రాథమికమైన విషయం. ఇది ప్రాథమికమైన పాఠం. ఈ ప్రాథమికమైన విషయాన్ని, ప్రాథమికమైన పాఠాన్ని కూడా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడిందంటే కారణం, నేటి క్రైస్తవ సమాజంలో ఇజ్రాయేలీలు ఎవరో, క్రైస్తవులు ఎవరో తెలియని ఒక దుస్థితి నెలకొని ఉండటమే దీని కారణం అండి. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది బైబిల్ కలిగిన వారు కూడా ఇజ్రాయేలీగా చెప్పుకుంటున్న వారు లేకపోలేదు. ఒకవైపు బైబిల్ చేతపట్టుకొని, ఒకవైపు బైబిల్ను చేతపట్టుకొని మేము దేవుని పని చేయించున్నాం అనుకుంటూ, సువార్తను మేము ప్రకటిస్తున్నాం అనుకుంటూ సమాజంలోకి వెళ్ళి సమాజం మధ్య నిలబడి మేము ఇజ్రాయేళ్ళం అని చెప్పుకుంటున్నారంటే వారికి బైబిల్పై ఏ అవగాహన ఉందో మీరు ఆలోచించండి. ఒకనాడు ఇజ్రాయేలీలు, ఒకనాటి యూదులు వారు పెంచుకుంటున్నట్టుగా గడ్డాలు మీసాలు పెంచుకొని వారికున్న వేషధారణ ఏదైతే ఉందో అవన్నీ కూడా వీరు అలవర్చుకొని ఈరోజు మేము నవీన ఇజ్రాయేలీలం అనుకుంటూ, మేము నవీన యూదులం అని చెప్పుకుంటూ బైబిల్ చేత పట్టుకుని తిరుగుతున్న పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంది. కనుక అసలు ఇంతకీ ఇజ్రాయేలీలని ఎవరినంటారు, క్రైస్తవులని ఎవరినంటారు? ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ఇజ్రాయేల్కి సంబంధించిన చరిత్ర అంతటిని దేవుడు రాయించాడు. క్రైస్తవులకు సంబంధించిన చరిత్రను దేవుడు బైబిల్లో రాయించాడు. ఈ చరిత్ర అన్నది ఏదైతే ఉందో, ఈ చరిత్ర ప్రతి మనిషికి అవసరం. అందుకే ఈరోజు పిల్లల పాఠ్యపుస్తకాలలో సైతం చరిత్రను చొప్పించి నేర్పిస్తున్నారు అంటే చరిత్ర చాలా అవసరము అని. అందుకే చరిత్ర భవిష్యత్తుకు ఒక పునాదిగా ఉంది. చరిత్ర అన్నది అది భవిష్యత్తుకు చాలా అవసరము అని మాట్లాడుతున్నారు. అలానే దేవుడు కూడా చరిత్ర ఒకనాడు ఆదాము మొదలుకుంటే, సృష్టి కార్యక్రమం మొదలుకుంటే, యేసుక్రీస్తు వచ్చేంతవరకు, యేసుక్రీస్తు మొదలుకుంటే అపోస్తలులు, ఆదిమ సంఘం వరకు దేవుడు అన్ని విషయాలను మరి వ్రాయించి చరిత్రగా మన చేతికి అందించాడు. ఇక చరిత్రను బట్టి మనం తెలుసుకోవాల్సిన నిజం, లేదా చరిత్రను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం, దేవుడు చరిత్రను వ్రాయించటంలో ఆయనకున్న ఉద్దేశం ఏమై ఉన్నది అన్న విషయాన్ని కూడా ఒకసారి మనం ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుంచి మీరు చూడగలిగితే, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మీకు తెలుసు కదండి. ఇక్కడ మాట్లాడుతున్నది ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఇజ్రాయేలులు ఎవరు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ముందు అసలు చరిత్ర అవసరమా అన్నది మనం ముందుగా ఆలోచిస్తున్నాం.
ఇది ఇశ్రాయేలులలో ఒకనాడు జరిగిన ఒక ఇన్సిడెంట్, ఇశ్రాయేలుల చరిత్రలో చోటు చేసుకున్న ఒక సంఘటన. సనగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇదో ఈ సంగతులు ఏవైతే ఉన్నావో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అన్నాడంటే, బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అన్నాడు. ఇవి ఎవరికి సంభవించాయి? ఇశ్రాయేలులకు సంభవించాయి. అంటే ఇశ్రాయేలుల మధ్య చోటు చేసుకున్న, ఇశ్రాయేలుల మధ్య సంభవించిన ఒక విషయాన్ని మరలా ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేయటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి రావాలి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి అని, బుద్ధి కలగాలి అని. అంటే వ్రాయబడిన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను ఆధారంగా చేసుకొని ఈ కాలంలో ఉన్న మనకు జ్ఞానోదయం అవ్వాలని, జ్ఞానవంతులు అవ్వాలని, జ్ఞానం కలగాలని, బుద్ధి రావాలని ఆ సందర్భాలన్నిటినీ కూడా దేవుడు వ్రాయిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే చరిత్రలో ఏముందంటే ఒక పాఠం ఉంది. చరిత్రలో దేవుడు, చరిత్ర ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మనిషికి బుద్ధిని నేర్పించాలి అనుకుంటున్నాడు. వారు శనిగారు, మీరు శనగకండి. వారు శనిగినందుకు వారు ఏమయ్యారు? చంపబడ్డారు. మీరు శనిగారా? మీరు చంపబడతారు అని ఎగ్జాంపుల్గా వాళ్ళని చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతుందండి. ఎగ్జాంపుల్గా వాళ్ళని చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కనుక చరిత్ర అవసరం. అంటే చరిత్ర అవసరం ఎందుకంటే, ఇదిగో మానవాళికి బుద్ధి రావటానికి, బుద్ధి కలిగించటానికి దేవుడు ఇశ్రాయేలుల చరిత్రను దేవుడి 66 పుస్తకాలలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇక రెండవదిగా, అసలు మరి ఇంతకీ ఇజ్రాయేలీలు ఎవరు? ఎవరు ఇజ్రాయేలీలు? ఎవరిని మనం ఇజ్రాయేలీలుగా పిలవాలి? ఎవరిని మనం ఇజ్రాయేలీలుగా చెప్పాలి? మనం ఇజ్రాయేలులం అవుతామా, లేదా ఎవరిని ఇజ్రాయేలీలుగా పిలవాలి, ఎవరు ఇజ్రాయేలీలు అవుతారు అన్న ఈ ప్రశ్నను కూడా మనం ఆలోచించగలిగితే, ముందుగా ప్రేమన దేవుని పిల్లారా, ఒకనాడు అబ్రహాము ఇశ్రాయేలుడు కాదు. చాలామంది అబ్రహాము కూడా ఇశ్రాయేలుడిగా చెప్పుకుంటుంటారు, అది చాలా తప్పు. అబ్రహాము కల్దీయుడు ఆయన. అబ్రహాము కల్దీయుడు, కల్దీయ దేశములో, ఆ కల్దీయ ఆ ప్రాంతమే తర్వాత బబులోనుగా పిలువబడినట్టుగా మనకు తెలుసు చరిత్రలో. కల్దీయ ప్రాంతం ఏదైతే ఉందో అదే ఆ తర్వాత బబులోనుగా పిలువబడింది చరిత్రలో. కనుక అబ్రహాము కల్దీయ ప్రాంతానికి చెందినవాడు, కల్దీయుడు ఆయన. అతను ఇజ్రాయేలీయుడు కాదు. అతను అబ్రహాము గర్భాన పుట్టినవాడు ఇస్సాకు. అతను వాగ్దాన పుత్రుడిగా మనకు తెలుసు. అతను ఇస్సాకు గర్భాన పుట్టినవాడు యాకోబు. అనగా అబ్రహాము ఇజ్రాయేలీయుడు కాదు, బాగా అబ్రహాము ఇజ్రాయేలీయుడు కాదు, అబ్రహాము గర్భాన పుట్టిన ఇస్సాకు కూడా ఆయన ఇజ్రాయేలీయుడు కాదు. ఆ తర్వాత ఇస్సా గర్భాన పుట్టిన రెండవ వాడు ఎవరు? యాకోబు. ఇక యాకోబు గురించి మీకు తెలియంది కాదు. యాకోబు మొదటగా మరి ఇస్సాకు రిబ్కాలు వారి గర్భాన పుట్టిన, ఇస్సాకు రిబ్కాల గర్భాన పుట్టిన జ్యేష్ఠుడు ఏషావైతే, ఆ ఏషావు విషయములో మోసగించి మోసగాడుగా అక్కడి నుంచి పద్దనరాములో ఉన్నటువంటి తన మేనమామ అయిన లాభాని ఇంటికి వెళ్ళిపోవటం మీకు తెలిసిందే. లాభాని ఎందుకు వెళ్ళిపోయాడు అంటే పారిపోయాడు అని చెప్పాలి. కారణం మోసగించాడు. ఎవరనో కాదు, సాక్షాత్తు తన అన్ననే. తన అన్నకు చెందవలసిన, తన అన్నకు రావలసిన ఆశీర్వాదాలను ఎవరు పొందుకున్నారు? యాకోబు. తన తండ్రిని మోసగించాడు, తన అన్నయ్యని మోసగించాడు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. సుమారు అక్కడ 14 సంవత్సరాలకు పైగా మరి తన మామ ఇంట్లో మరి బానిసగా ఉండటం మనకు తెలుసండి. 14 సంవత్సరాలు సుమారు మరి ఆ పద్దనరాముల లాభాని ఇంట్లో బానిసగా బ్రతికిన బ్రతుకు తెలుసు యాకోబుది. అందులో 14 సంవత్సరాలు కూడా
రాహేల్ కోసమే కొలువు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంటుంది బైబిల్లో. వెళ్ళాడు, రాహేల్ని చూశాడు, వివాహం చేసుకోవాలనుకున్నాడు, యాకోబు యొద్దకు వచ్చాడు, లాబాన్ యొద్దకు వెళ్ళాడు, లాబాన్ని అడిగాడు, ఏమని, నేను రాహేల్ని ఇష్టపడ్డాను, రాహేల్ని ప్రేమించాను, కనుక నాకు రాహేల్ని ఇచ్చి వివాహం చేయమని బ్రతిమలాడుకోవటం మనం చూస్తుంటాం. అప్పుడు ఆయన అన్నాడు, ఇంట్లో పెద్దది లేయ ఉండదు కదా, లేయ ఉండగా రాహేల్ని నీకు ఇచ్చి వివాహం చేస్తే లోకం ఏమనుకోవాలి, లేయక పరిస్థితి ఏంటి, లేదు నాకు రాహేలే కావాలి, నాకు రాహేల్ని ఇచ్చి వివాహం చేయమన్నాడు. రాహేల్నే ఇస్తున్నట్టుగా యాకోబును నమ్మించి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి లేయకు ముసుకేసి తాళి కట్టిన తర్వాత గదిలోడికి పంపాడు. ఆ తర్వాత ముసుగు తీస్తే అక్కడ ప్రత్యక్షమైంది ఎవరు, లేయ. అంటే రాహేల్ అనుకుని ఎవరిని వివాహం అన్నట్టుగా మనం చూస్తున్నాం అక్కడ, లేయను. అప్పుడు అడిగాడు, నువ్వు అన్నదేంటి, నువ్వు చేసినదేంటి. అవును నేను అన్నాను, కానీ లేయని కాకుండా రాహేల్ని ఎలా ఇవ్వగలను నీకు, 7 సంవత్సరాలు కష్టపడ్డాను కదా, మరి 7 సంవత్సరాలు కొలువు చేశాను కదా, ఈరోజు నువ్వు నన్ను మోసం చేస్తావా. అవును నువ్వు అక్కడ చేసి వచ్చింది మోసం కాదా, నువ్వు అక్కడ చేసి వచ్చింది అది మోసం కాదా, అది నీకు మోసం కానప్పుడు ఇదే మోసమైందా. అంటే ఎంత మోసగాడైనా ఒకనొక సందర్భంలో మరొకరి చేతిలో మోసపోక తప్పదు, తప్పదు, మోసపోయాడు. 7 సంవత్సరాలు కష్టపడ్డాడండి పాపం. అప్పుడు వచ్చాడు మరలా, మరలా వచ్చి మరలా అడిగాడు, ఏమని, ఏదో నాకు రాహేలు కావాలి, నాకు రాహేలు కావాలి, నన్ను ఏం చేయమంటావో చెప్పన్నాడు. అలా అయితే మరో 7 సంవత్సరాలు కాయ గొర్రెలు అన్నాడు, మరో 7 సంవత్సరాలు కొలువు చేయన్నాడు. అలానే చేశాడు, మరో 7 సంవత్సరాల పాటు మరలా కొలువు చేశాడు. ఇలా సుమారు 14 సంవత్సరాలు అయిపోయిందండి, 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు ఎవరి కోసం, రాహేలు కోసమే. అంటే ప్రేమించిన రాహేలును పొందుకోవటానికి యాకోబు 14 సంవత్సరాలు ఏం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది, ఊడిగము అన్నాడంటే కొలువు, బానిసగా బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడిందంటే. ఈ 14 సంవత్సరాలను మన ఇండియన్ పీనల్ కోడ్ ఏమంటారు తెలుసా అండి, యావజీవ కారాగార శిక్ష అంటారు. అంటే రాహేలు కోసం తనకు తానుగా యావజీవ కారాగార శిక్ష విధించుకున్నాడు అనమాట ఎవరు, యాకోబు. అంటే మొట్టమొదటి ప్రేమకైది ఈయనే, యాకోబే మొత్తానికి రాహేలు పొందుకున్నాడండి. ఆ తర్వాత బయలుదేరారండి, కప్పటికి లేక పిల్లలు పుట్టడం, రాహేలు కొంతకాలం లేరు, ఆ తర్వాత రాహేలు కూడా పిల్లలు పుట్టడం, ఆ తర్వాత మొత్తానికైతే తన కలిగినటువంటి పిల్లలను, తనకున్న భార్యలను, దాసీలను వెంట పెట్టుకొని మరలా తన స్వదేశానికి తిరిగి బయలుదేరుతున్నాడండి. ఎక్కడికి, కానానుకు తిరిగి బయలుదేరుతున్నాడు. ఇలా తన భార్యను, తన దాసులను, తనకున్న సమస్తాన్ని మొత్తాన్ని కూడా ఏరు దాటించేశాడు. ఏ రోతలు తనొక్కడే మిగిలిపోయాడు. ఆ సమయంలో జరిగిన సందర్భం, ఆ సమయంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటో అది మనకు చాలా అవసరమైన సందర్భం. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుంచి, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అనగా అందరినీ ఏరు దాటించేశాడు, ఏరివతల ఒక్కడిగా మిగిలిపోయాడు, ఒంటరి వాడైపోయాడు. అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగిందో అన్నది ఇప్పుడు మనం చదువుకుంటున్నామండి. ఆ సమయంలో ఏం జరిగిందట, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఎవరట, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. మీకు తెలుసు కదండి అక్కడ పెనుగులాడింది నరుడు అని, ఆ తది కిందికెళ్ళేసరికి దేవుడు అని. ఇంతకు నరుడా దేవుడా ఆయనతో పెనుగులాడింది అంటే నరుడు కాదు, దేవుడు కాదు, దేవదూత అన్న సంగతి మీకు తెలుసు. అంటే దేవదూతే నరుడుగా అక్కడ యాకోబుతో పెనుగులాడిన పరిస్థితి మీకు తెలుసు. ఎందుకంటే దేవుడు నరుడు కాదు, దేవుడు నరుడుగా రాడు,
మరి ఎవరు అంటే దేవదూతనే, దేవదూతనే. హోషేయా గ్రంథం చూద్దాం, ఎందుకంటే కొందరికి మరి కొత్తగా ఉన్న వాళ్ళకి అనుమానంగా ఉంటుంది కనుక ఆ అనుమానం నివృత్తి చేసుకోవటానికి హోషేయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయముందెను. ఎవరితో పోరాడాడండి ఇక్కడ? దూత. ఇక్కడ ఆది కాండ 32లో మనం చదువుకున్న ఆ సందర్భంలో ఒక నరుడు అన్నాడు, అక్కడ హోషేయా గ్రంథానికి వెళ్ళేసరికి ఏమన్నాడు? దూత. అంటే ఆనాడు యాకోబుతో పెనుగులాడింది ఎవరు? దూత. దూత దేవుడు కాదు. దేవుడు పెనుగులాడటం ఏంటి? దేవుడు పెనుగులాడతాడా? దేవుడు పెనుగులాడతాడండి. దేవుడు వచ్చి ఆ యాకోబుతో మరి పోరాటం చేస్తాడు అనుకుంటే అది చాలా పొరపాటు అండి. అది ఎందుకంటే పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు ఎవరిని పంపించాడు? ఆయన వెళ్ళాడేంటి? మిఖాయేలు చూసుకో అన్నాడు, అంతే. ఆయన వెళ్ళడు. ఇక్కడ యాకోబుతో పెనుగులాడటానికి దేవుడు వస్తాడు అనుకుంటాడు, దేవుడే వచ్చాడు అనుకుంటే అది చాలా తప్పది. ఎవరిక్కడ? దూత. దూత అండి. దూత మొత్తానికి పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాడి ఆ ముగింపుకు వెళ్ళేసరికి ఇక్కడ యాకోబు ఆ పెనుగులాడినటువంటి ఆ నరుడు లేదా ఆ దూతతో మాట్లాడుతున్న మాట మీరు చూడగలిగితే అదే 32వ అధ్యాయం 24 నుంచి మరలా యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతను గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయననెను. తెల్లవారుతుంది నిన్ను వెళ్ళిపోతాను వదులు వదులు అంటే యాకోబు అంటున్నాడట, లేదు లేదు లేదు, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను పోనివ్వను అని గట్టిగా పట్టేసుకున్నాడట. అప్పటికే తొడగూడు ఏమైపోయిందట? వసిలింది. అయినా గట్టిగా పట్టుకున్నాడు. దేనికి? ఆశీర్వాదం. అంటే ఆశీర్వాదం అంటే చూసారండి ఎంత పిచ్చో. ఈరోజు ఆశీర్వాదం అంటే అందరికీ పిచ్చే. అందుకే ఆశీర్వాదం ఒకటి రెండు అడగరు. ఆశీర్వాదం అడుగుతున్నప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు అడుగుతారండి? పట్టజాలని ఆశీర్వాదాలు గుమరించే అంటారు. ఎన్నట? ఏమి ఇప్పాలట వీళ్ళ ఆశీర్వాదాల కోసం? ఆకాశపు వాకిళ్ళు విప్పాలట. అంటే అంత మోజు అన్నమాట ఆశీర్వాదాలు అంటే. ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టుకోగలిగినన్ని చాలు ప్రభా అనరు. పట్టజాలనండి అన్నీ నీకెందుకు? అన్నీ కింద పడిపోతాయి కదా. అయినా పర్వాలేదు ప్రభు, ఆ తర్వాత మొత్తం మళ్ళీ ఏరుకుంటాను. నువ్వైతే మొత్తం పట్టజాలని గుమరించేసాయి. ఆశీర్వాదం అండి. అందుకే డిసెంబర్ 31 అర్ధరాత్రి చూడండి ఏమండి చర్చి దగ్గర ఎంత సందడి 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 సందడిగా ఉంటుంటుందో. ఎక్కడ? వాక్యం వినే దగ్గర కాదు, ఆశీర్వాదాలు తీసుకునే దగ్గర. వాగ్దానాలు కదా అవి, అవి తీసుకున్న దగ్గరండి ఒకరి మీద ఒకరు పడిపోతుంటుంటారు. వేసుకున్న బట్టలు జుట్టు చెరిగిపోతుంటుంది, బట్టలు చిరిగిపోతుంటాయి. అయినా పర్వాలేదు, అది లాక్కునేంతవరకు మాత్రం విడిచిపెట్టరండి. అవసరమైతే కింది నుంచి వెళ్ళిపోవాడు కాళ్ళు లాగేనా కానీ ఇచ్చేటువంటి చేతిలో ఉన్నది లాగేసుకోవాలి. ఎందుకు? ఆశీర్వాదం ఏముందో ఈ సంవత్సరానికి నాకని. అవి నీయా? అవన్నీ ఆశీర్వాదాలని నీవా? మీరు చూడండి ఆ ఆశీర్వాదాలు ఎవరైతే రాసి పెడతారోనండి, ఆ ఆశీర్వాదాలన్నీ సుమారుగా పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్న ఆశీర్వాదాలని అవన్నీ కూడా. అవునా? అన్నీ అవే. నీ రాకపోకలు నేను కాపాడతాను, పాత నిబంధన. ఇదిగో భయపడకము నేను నీకు తోడై ఉన్నాను, అది కూడా పాత నిబంధనే. అది కూడా పాత నిబంధనలో ఉన్న ఆశీర్వాదమేనండి. నువ్వు అడుగుపెట్టిన చోటల్లా నీదైపోతుంది, అది కూడా అదేనండి పాత నిబంధన అండి. ఇది మొదలుకొని తరతరముల వరకు నేను నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను అంటాడు. నీవు జీవించే సంవత్సరములు అధికమవుతాయంటాడు. ఇవన్నీ ఆశీర్వాదాలండి. ఇవన్నీ ఎక్కడవండి? ఇవన్నీ పాత నిబంధనలో ఉన్నవండి. ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నవండి. మరి ఇంతకీ పాత నిబంధనలో ఈ ధర్మశాస్త్రంలోని ఆశీర్వాదాలన్నీ ఎవరివి? ఇవన్నీ క్రైస్తవులవా?
ఇవన్నీ ఎవరు వట ఇవన్నీ ఎవరు అని దేవుడు రాయించాడు ఆ మాట కూడా చూడండి ఒకసారి. ఈ సమయంలో రోమపత్రిక 9:4 వీరు ఇశ్రాయేలీలు వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి అన్నాడంటే ఎవరివనవి? ఇజ్రాయేలీలవి. ఇజ్రాయేలీలవి క్రైస్తవులు తీసుకుంటున్నారంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇజ్రాయేలీలవైనా మనమే, క్రైస్తవులమైనా మనమే, అంతే కదండి వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఇజ్రాయేలీలకు సంబంధించిన వాగ్దానాలు క్రైస్తవులుగా నువ్వు తీసుకుంటున్నావంటే ఇజ్రాయేలీలు ఎవరో క్రైస్తవులు ఎవరో నీకు తెలియలేదన్నమాట. ఇజ్రాయేలులకు క్రైస్తవులకు ఉన్న తేడా ఏంటో నీకు అర్థం కాలేదన్నమాట. అందుకే వారికి చెప్పింది, వారికి వాగ్దానం చేసింది కూడా నాకు చెప్పిందే, అది నా వాగ్దానమే నువ్వు అనుకుంటున్నావంటే అసలు బొత్తిగా నీవెవరో నీకు బొత్తిగా తెలియలేదు అని అర్థం. నీవెవరో నీకు అర్థం కాలేదు. ఇప్పుడు మరలా మనం ఆది కాలానికి మనం వెళ్ళగలిగితేనండి, ఇంతకీ ఎవరు ఇజ్రాయేలీలు ఎవరు మరి? అదే కదండి మన ప్రశ్న. ఇంతకీ ఎవరు మరి ఇజ్రాయేలీలు? ఆది కాండం మరలా 22:26 ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియన నేను. అప్పుడు ఆయన నీ పేరేమని అడగగా ఆ దూత యాకోబును నీ పేరేమని అడగగా అతడు యాకోబు, నా పేరు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన ఇదిగో నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబుగా పిలవబడదు. చూసారు, ఇక్కడ ప్రారంభమైందండి ఇజ్రాయేల్ అన్న పేరు, ఇక్కడ ఉత్పన్నమైందండి ఇజ్రాయేల్ అన్న పేరు. అంతకు మునుపు ఎక్కడా ఇక ఇజ్రాయేల్ అన్న పేరు మీకు కనపడదు. ఇక్కడి నుంచి ప్రారంభమైంది ఇజ్రాయేల్ అన్న పేరు. ఇజ్రాయేల్ ఎవరి పేరు ఇది? ఇంతకు మునుపు యాకోబు. అంటే యాకోబు పేరును దేవుడు తీసివేసి ఇక మీదట నీ పేరు ఏమని పిలువబడుతుంది? ఇజ్రాయేల్గా పిలువబడుతుంది అన్నాడు. అంటే యాకోబు ఇజ్రాయేల్ అయ్యాడనమాట. యాకోబు ఇజ్రాయేల్ అయ్యాడు. అంటే ఇప్పుడు యాకోబన్నా ఇజ్రాయేల్ అన్నా ఒక్కడేనండి. ఇప్పుడు ఇజ్రాయేల్ గర్భాన్న పుట్టినవారు, బాగా ఇజ్రాయేల్ గర్భాన్న పుట్టినవారు ఎంతమంది? ఇజ్రాయేల్ గర్భాన్న పుట్టినవారు అంటే యాకోబు గర్భాన్న పుట్టినవారు అంతే కదండి. ఇజ్రాయేల్ గర్భాన్న పుట్టినవారు అంటే ఎవరి గర్భాన్న పుట్టినవారు? యాకోబు గర్భాన్న. అలాగే యాకోబు గర్భాన్న లేదా ఇజ్రాయేల్ గర్భాన్న అంటే మొత్తం 12 అండి వీళ్ళు. వీళ్ళు మొత్తం ఎంతమంది? 12. అందులో ఆఖరిని పుట్టినవాడు ఎవరు? బెన్యామీను. అందులో ఆఖరిగా పుట్టినవాడు చిన్నవాడు బెన్యామీన్ అంటే. ఇక వీరు కానానికి వెళ్ళిపోవటం మనకు తెలుసు. ఆ తర్వాత యాకోబు కూడా రేవు దాటి కానాన్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యాకోబు తన పిల్లలందరితో పాటు కానానులో ఉంటున్నాడు. ఇక అందులో మరి తను కానీ తన పిల్లలు కానివ్వండి, వాళ్ళు చేసే వృత్తి లేదా వాళ్ళ వృత్తి మరి గొర్రెలు మేపటం అన్న సంగతి కూడా మనకు తెలుసండి. వాళ్ళు గొర్రెలు మేపుకునేవాళ్ళు. ఇప్పుడు యాకోబు తన గర్భాన పుట్టిన పిల్లలు అందరూ కూడా మరి గొర్రెలు కాచుకునేటువంటి పనిలో ఉన్నారు. అందులో యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం అండి. అందులో 11వ వాడు ఎవరు? యోసేపు అంటే. యోసేపు అంటే చాలా చాలా ప్రేమ యాకోబుకు. ఇక మిగిలిన 10 అన్నలందరూ కూడా ఈ గొర్రెలు మేపుకోవడం కోసమని చెప్పేసి అని అరణ్యమునకు వెళ్ళినప్పుడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు మరి తన అన్నల యోగక్షేమం తెలుసుకొని రమ్మని చెప్పి మరి యోసేపును వారి యొద్దకు పంపించటము మనకు తెలుసు.
చరిత్ర ఇదంతా కూడా. ఆ తర్వాత మరి వస్తున్నటువంటి యోసేపును చూచి అన్నలు మరి కుట్రతో మరి యోసేపు మీద ద్వేషముతో పగతో రగిలిపోయారు. కారణం అంతకు మునిపోయి యోసేపు కలలు రావటం, అంతకుముందు యోసేపుకు దర్శనాలు రావటం, అందులో తనేదో పై గొప్పగా ఉన్నవాడుగా ఆ తర్వాత తన అన్నలందరూ కూడా తన చుట్టూ సాష్టాంగ పడినట్టుగా తను చెప్పటం, ఇది వాళ్ళు జీర్ణించుకోలేకపోవటం, ఏ విధంగానైనా కానీ తమ్ముడిని చంపాలని కుట్ర చేయటం, అందులో రూబేను అడ్డుకోవటం, మొత్తానికి అతన్ని బావిలో దించటం, దించటం వల్ల మనకేంటి ఉపయోగం అనుకోవటం, ఇంతలోనే మిథ్యానీయులు రావటం, వాళ్ళకి అమ్మితేనైనా డబ్బులు వస్తాయి కదా అనుకోవటం, వాళ్ళకి అప్పగించటం, ఇలా యోసేపు ఐగుప్తుకు వెళ్ళిపోవటం, ఇదంతా మనకు తెలిసిందండి. ఆ తర్వాత మొత్తానికి మరి కానానులో కరువు వచ్చేసింది. ఆ తర్వాత యాకోబు సంతతి మొత్తం ఆల్రెడీ యోసేపు వెళ్ళిపోయాడు, అక్కడే ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు, ప్రధానిగా ఉన్నాడు. ఆ తర్వాత యాకోబు సంతతి మొత్తం కూడా ఐగుప్తుకు చేరిపోవటం, ఐగుప్తులో చేరిపోయినటువంటి యాకోబు సంతానం లేదా ఇజ్రాయెల్ సంతానం క్రమక్రమంగా సుమారుగా 400 సంవత్సరాల పాటు అక్కడే వారు బానిసలుగా బ్రతకటం అన్నది మనకు తెలుసు. ఇలా నిర్గమకాండం ప్రారంభంలో మనం చూస్తుంటామండి. ఇలా ఆదికాండం అంతా కూడా ముగిసిపోయి నిర్గమకాండం ప్రారంభానికి వచ్చేసరికి ఒకనాడు కానానులో కరువు వచ్చిందని చెప్పి ఈ యాకోబు కుటుంబం అంతా మరి ఐగుప్తుకు వలస వెళ్ళటం, ఆ తర్వాత వాళ్ళు అక్కడ బానిసలుగా మారిపోవటం, ఈ ఇజ్రాయేలీ ఈ యాకోబు గర్భాన్ని పుట్టిన వారంతా క్రమక్రమంగా మరి విస్తరించిపోవటం, లక్షల్లో వీళ్ళందరూ కూడా ఉండటం అన్నది మనం చూస్తుంటాం. ఆ తర్వాత అప్పుడు ఫరో ఐగుప్తును ఏలుతున్న ఫరో శాసనం చేయించటం, పుట్టిన మనది మగపిల్లవాడిని చంపాలనుకోవటం, అందులో దేవుడు మోషేను కారణ జన్ముడిగా పుట్టించటం, మోషేను ఆ ఫరో వేస్తున్న ప్రతి ఎత్తుకు పై ఎత్తు వేసి మోషేను దేవుడు కాపాడుకోవటం, ఆ మోషే మరలా మిద్యానికి పారిపోవటం, మరలా దేవుడు అక్కడ ప్రత్యక్షం అవటం, మరలా మోషేను మరలా ఫరో ఎదుట నిలబెట్టడం, ఆ ఫరోతో మాట్లాడించటం, మొత్తానికి ఇస్రాయేలీలను అందరినీ కూడా మరి కానానికి నడిపించే ప్రయత్నంలో మోషే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. వీళ్ళంతా ఎవరండి? వీళ్ళందరూ ఇజ్రాయేలీలు. ఎవరు ఇజ్రాయేలీలు అంటే ఇజ్రాయేల్ గర్భవాసము నుంచి ఉద్భవించిన వారు. ఇజ్రాయేల్ గర్భవాసం అంటే వాళ్ళంతా 12 మంది అండి. యాకోబు గర్భాన పుట్టిన వారు 12 మంది. ఈ పన్నెండు మంది ఆ తర్వాత ఎంతమందిగా మారిపోయారనమాట, 12 మంది నుంచి వచ్చిన వారు లక్షల్లోకి వెళ్ళిపోయారు, లక్షలు. ఆ తర్వాత మోషే నాయకుడిగా మోషే నాయకత్వంలో ఇజ్రాయేలందరూ కూడా ఐగుప్తు నుంచి విడిపించబడిన వారుగా పాలుతెరలు ప్రవహించే దేశానికి ప్రయాణం అవటం, ఆ తర్వాత ఎర్ర సముద్రం అడ్డు రావటం, ఎర్ర సముద్రాన్ని మోషే మరి దాన్ని పాయలుగా చేయటం దేవుని సహాయంతో, ఆ తర్వాత అరణ్యంలోనికి వెళ్ళిపోవటం, సుమారు 40 సంవత్సరాల పాటు అరణ్య ప్రయాణంలో ఇజ్రాయేలీలు ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. దేవుడు ఆ ఇజ్రాయేలుల కోసం దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడో, ఎంత ఆలోచించాడో, వారి పట్ల ఎన్ని అద్భుతాలు చేశాడో అన్న సంగతి నిర్గమకాండం అంతా మనం చదువుతుంటే మనకు ఒక్కొక్కటిగా మనకు అర్థమవుతుంటుందండి. అంటే దేవుడు ఇజ్రాయేలులను దేవుడు ప్రత్యేకపరుచుకున్నట్టుగా, వారి మీద దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్టుగా మనకు చరిత్రలో మనకు కనబడుతుంటుంది. ఇలా మొత్తానికి ఇజ్రాయేలులందరూ కూడా యొర్దాను దాటారు, కానానికి వచ్చేశారు. ఇజ్రాయేలులు యొర్దాను దాటి కానానికి వచ్చిన తర్వాత ఆ కానాను భూభాగాన్ని మొత్తాన్ని కూడా ఈ 12 గోత్రాల వారు ఎవరైతే ఉన్నారో అందులో వీళ్ళందరికీ పంచటం జరిగిందండి. అందులో లేవీ గోత్రాన్ని పక్కన పెట్టాడు. యోసేపుకు బదులుగా యోసేపు గర్భాన పుట్టిన మనషే ఎఫ్రాయిము ఎవరైతే ఉన్నారో ఈ మనషే ఎఫ్రాయిములను కూడా మరి ఆ భూభాగాన్ని పంచాడు. లేవీలను పక్కన పెట్టాడు. యోసేపుకు బదులుగా యోసేపు గర్భాన పుట్టిన మనషే ఎఫ్రాయిములకు ఆ భూభాగాన్ని ఇవ్వటం జరిగింది. ఇలా ఆ కానాను భూభాగాన్ని మొత్తాన్ని కూడా మరి భాగాలుగా చేసి 12 గోత్రాల వారికి కూడా ఆ భూభాగాన్ని పంచటం అన్నది మనం చూస్తుంటాం. ఇలా యెహోషువ గ్రంథంలో మనకు కనబడుతుంటుంది. ఇదంతా కూడా మనకి యెహోషువ గ్రంథం పట్టింది. ఇక ఎప్పుడైతే ఈ కానాను వారు స్వతంత్రించుకున్నారో, కానానులో ఎప్పుడైతే వీళ్ళు అడుగుపెట్టారో, అక్కడి నుంచి దేవుడు వారిని పరిపాలించటం కొరకు దేవుడు వారి పైన అధికారాన్ని కలిగిన వాడుగా దేవుడే వారి మధ్య న్యాయాధిపతులను ప్రవక్తలను పెట్టి
ఇశ్రాయేలుకి ఏ లోటు లేకుండగా కాపాడుకోవాలన్న ఆలోచనతో దేవుడు ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి హిత్తీలు కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి యెబూసీయులు కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి పెరిజీలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా అమాలేకీలు కానివ్వండి, వీళ్ళందరినీ రాజులు పరిపాలించటం, ఇస్రాయేలును మాత్రం న్యాయాధిపతులు పరిపాలించటం అన్నది ఈ ఇజ్రాయేలు జీర్ణించుకోలేకపోయారు. లేదు, మా చుట్టూ ఉన్న జనాంగానికి, మా చుట్టూ ఉన్న ప్రజలకు రాజులు అధిపతులుగా ఉండి పరిపాలన చేస్తున్నప్పుడు మాకు మాత్రం రాజు ఎందుకు ఉండకూడదు? మాకు మాత్రం ఎందుకు ఈ న్యాయాధిపతుల పాలన? మాకెందుకు ఈ ప్రవక్తల పాలన? మాకు ఈ వద్దు, మాకు కూడా రాజే కావాలి, రాజు పరిపాలనే మాకు కావాలి, ఆ రాజు యొక్క చెప్పు చేతుల్లోనే మేము ఉండాలి, ఆ రాజ్యాధికారం కింద మేమంతా ఉంటాం అని ఒత్తిడి తీసుకొచ్చారు. ఎవరి మీదకంటే అప్పటికి ప్రవక్తగా న్యాయాధిపతిగా ఉన్న సమూయేలు మీదికి ఇశ్రాయేలంతా ఒత్తిడి తీసుకొని వచ్చారు. ఈ సమూయేలు మరలా దేవుడికి మొరపెట్టుకోవటం మనం చూస్తుంటాం. అయ్యా తండ్రి, ఈ ప్రజలందరూ నా యుద్ధకు వస్తున్నారు, నా మీద ఒత్తిడి తీసుకుని వస్తున్నారు, ఈ పరిపాలన వద్దంటున్నారు, రాజుల పరిపాలన కావాలంటున్నారు, నన్ను ఏం చేయమంటారు మహాప్రభు అన్నప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పిన మాటే సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, సమూయేలు ఇక వాళ్ళు వినేటట్టుగా లేరు, ఇజ్రాయేలీలు ఇప్పుడు వినే పరిస్థితిలో లేరు, వాళ్ళు వినే పొజిషన్లో లేరు వాళ్ళు, కనుక ఇక నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చేసానయ్యా. అదేంటంటే సమూయేలు, ఆ జనులు నీతో చెప్పిన మాటలన్నింటి చొప్పున నీవు జరిగించుము, వారు నిన్ను విసర్జింపలేదయ్యా, నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఏమండి, దేవుడి పరిపాలనను వద్దనుకుంటున్నారండి, దేవుని పరిపాలన త్రోసిపుచ్చుకుంటున్నారు, వారిపైన అధికారిగా రాజుగా దేవుడే ఉండి వారిని పరిపాలిస్తున్న ఆ పరిపాలన వద్దన్నారు. దేవుడి కంటే చక్కగా పరిపాలించగలిగిన వారు ఎవరండి? దేవుడి పరిపాలన కంటే గొప్ప పరిపాలన ఇంకెవరదండి? పరిపాలన ఎవరు పరిపాలించగలరు చెప్పండి? కానీ ఇశ్రాయేలులు కోరుండి కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారన్న సంగతి దేవుడికి అర్థమైంది. కోరుండి కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు, అప్పటికీ చెప్పాడు రాజుల పరిపాలనలో మీ పిల్లలు కష్టపడాలి, మీరు కష్టపడాలి, మీరు శ్రమలు అనుభవించాలి, మీ పిల్లలు శ్రమలు అనుభవించాలి, చాలా నష్టపోతారు, అయినా పర్వాలేదు, మాకేం కావాలి, రాజు పరిపాలనే మాకు కావాలి. వాళ్ళు ఇజ్రాయేలీలు అండి, అంటే వీళ్ళు ఏది తిన్నగా ఉండరు, ఏది చెప్పింది వినరండి ఇజ్రాయేలీలు. అందుకేనండి ఇజ్రాయేలుల గురించి మాట్లాడుతున్న సందర్భాల్లో పాత నిబంధనలో దేవుడు ఎంత విసుగు చెంది మాట్లాడుతుంటాడో మీకు తెలుసండి. పాపిష్టి జనమాన దుష్ట సంతానమా అన్నాడు, చెరిపోయే పిల్లలారా అన్నాడు, ఏమండి దోష భరితమైన జనులారా అన్నాడు, మూర్ఖులారా అన్నాడు, దుర్మార్గులారా అన్నాడు, ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిట్టాడండి. ఎవరని? ఇజ్రాయేలును. అంటే అంత మూర్ఖులు అన్నమాట ఇజ్రాయేలీలు. అండ్ అలాంటి వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు ఈరోజు క్రైస్తవులను చెప్పుకోవడానికి బదులు ఎవరని చెప్పుకొని తిరుగుతున్నారు ఈరోజు వీళ్ళు? అంటే వాళ్ళ లక్షణాలు వచ్చాయన్నమాట వీళ్ళకు కూడా. వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారంటేనండి అన్న బాగుండదండి. ఎవడన్నా వీరప్పని పేరు పెట్టుకుంటాడండి ఎవడన్నా? అసలు ఎవడు సద్దాం హుసేన్ పేరు పెట్టుకుంటాడు ఎవడన్నా? ఎవరు పెట్టుకోరండి, ఎవరు పెట్టుకోరు. వీళ్ళు ఇజ్రాయేల్ అని చెప్పుకుంటున్నారు ఏంటండి వీళ్ళు? వీళ్ళేదో గొప్పవాళ్ళైనట్టు ఇజ్రాయేలీలు, వాళ్ళేదో భక్తిపరులైనట్టు ఇజ్రాయేలీలు. ఇజ్రాయేల్ భక్తిపరులు, భక్తిహీనులు వాళ్ళు, దుర్మార్గులైన ప్రజలు ఇజ్రాయేలీలు. అండ్ అలాంటి వారు పేర్లు పెట్టుకుని, అలాంటి మేము ఇజ్రాయేల్లో అని అలాంటి ఇజ్రాయేల్ పేర్లు పెట్టుకుని తిరుగుతున్నారండి ఈరోజు వీరు బైబిల్ చేత పట్టుకుని. వీళ్ళు అంటే వీళ్ళ మనసు కూడా అలాంటిదే అనమాట, వీళ్ళ మనసు కూడా అలాంటిదే. ఇంకక్కడ మనం చూస్తుంటానండి, అయ్యా సమూయేలు నిన్ను విసర్జించారని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను కాదు, వీళ్ళు విసర్జించింది ఎవరిని? నన్నే విసర్జించారు వాళ్ళు. తమ్మును ఏలకుండగా నన్నే విసర్జించేశారయ్యా, వారు నన్ను విసర్జించి ఇదిగో ఇతర దేవతలను పూజించి నేను వారిని ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చానన్న ఆ సంగతి కూడా మర్చిపోయి ఈ మధ్యలో వారి కోసం ఎన్ని చేశానో అన్నీ మర్చిపోయారయ్యా, నన్ను పక్కన పెట్టి మరల విగ్రహారాధనలోనికి వెళ్ళిపోతున్న దుర్మార్గులు వాళ్ళు.
అంత భయంకరమైన క్రూర జాతి అంటే ఇస్రాయేల్ జాతి. అలాంటి వారండి ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు అనగానే మనకి ఇదంతా జ్ఞాపకం వస్తుందండి. ఇప్పుడు మొత్తానికి దేవుడు ఎంతైనా పిల్లలే కదండి, ఆ ప్రాణం ఎక్కడికి పోతుంది చెప్పండి? అందులో అబ్రహాం ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానం కదా. అందుకోసం ఉన్న దేవుడు మరలా వాళ్ళ విషయంలో జాలి, మరలా దేవుడు వాళ్ళ విషయంలో కరుణ చూపిస్తున్నాడు. అవును, మరి వీళ్ళ కోసం మరి ఇప్పుడు రాజు కావాలన్నారు కదా, ఎవరిని పడితే వాళ్ళు రాజుగా చేస్తే ఎలా అని మరలా ఇజ్రాయేల్ అందరిలో చూశాడు. సౌలు కనిపించాడు, సౌలును వారిపై రాజుగా చేశాడు. కానీ సౌలు వలన కూడా ఉపయోగం లేకుండా పోయింది. సౌలు వలన కూడా దేవుడు సంతోషపడలేకపోయాడు. ఆ సౌలు వలన దేవుడు చాలా బాధపడ్డట్టుగా మనం చూస్తుంటాం. మరలా 40 ఏళ్ల తర్వాత మరలా ఈ సౌలును తొలగించేశాడు, మరలా ఎవరిని రాజుగా చేయాలని ఆలోచించాడు. మరలా అప్పుడు కనిపించాడు దావీదండి. ఆ దావీదును, యెషయా కుమారుడైన దావీదును వారి పైన రాజుగా నియమించాడు. ఓకే, దావీదు పరిపాలనలో దేవుడు ఆనందంగా ఉన్నాడు, దేవుడు చాలా సంతోషపడ్డాడు. కానీ దావీదు తదనంతరం దావీదు గర్భాన పుట్టిన సొలొమోను, కానీ సొలొమోను పరిపాలన ప్రారంభమైన తర్వాత దేవుడు కూడా చాలా బాధపడ్డాడు సొలొమోను విషయంలో. అంతేకాకుండా సొలొమోను పరిపాలనలో అంతర్యుద్ధం అనేది ప్రారంభమైపోయిందంటే, అక్కడి నుంచి విభజన అనేది ప్రారంభమైపోయింది. కారణం ఏంటంటే సొలొమోను అతి విలాసవంతమైన జీవితాన్ని కోరుకోవటం, తన అంతఃపురం, అంతఃపురంలో తన భోజనం చేసే భోజనం, తన పడక, తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై చూపిన శ్రద్ధ ప్రజలపై చూపించలేకపోయాడు. తన అవసరాల కోసం, తన విలాసవంతమైన జీవితం కోసం ప్రజలపై లేనిపోని పన్నుల భారాన్ని మోపి ప్రజలందరూ కూడా కష్టాల పాలయ్యేటట్టుగా పరిపాలన కొనసాగించాడు. అంతర్యుద్ధం ప్రారంభమైపోయింది, విభజన అన్నది ప్రారంభమైపోయింది. అప్పుడే ఇక సొలొమోను పరిపాలన ముగుస్తుందన్న క్షణంలో ఇజ్రాయేలీలు 12 గోత్రాలుగా ఉన్నవారు అప్పటికీ 2గా విడిపోవటం అన్నది మనం చూస్తుంటాం. సౌలు పరిపాలన 40 సంవత్సరాలు, దావీదు పరిపాలన 40 సంవత్సరాలు, ఆ తర్వాత సొలొమోను 40, ఆ తర్వాత నుంచిక విభజన చీలిక ప్రారంభమైపోయింది. ఉత్తరాన ఉన్న 10 గోత్రాల వారు, కానానులో ఉత్తరాన ఉన్న ఈ 10 గోత్రాల వారు వీళ్ళందరూ ఇజ్రాయేలీలుగా, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఒక రాజును ఏర్పాటు చేసుకున్నారు, అతనే యరోబాము. ఇక దక్షిణాన ఉన్న 2 గోత్రాలు, అదే యూదా బెన్యామీను. ఈ యూదా, ఈ బెన్యామీను, ఈ 2 గోత్రాల వారు ప్రత్యేకంగా యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఆ సొలొమోను గర్భాన పుట్టిన రెహబామును రాజుగా చేసుకొని వాళ్ళ పరిపాలన కొనసాగించినట్టుగా మనం చూస్తుంటాం. అక్కడి నుంచి ఇజ్రాయేళ్ళ మధ్య చీలిక రావటం అన్నది మనం చూస్తుంటామంటే, ఇజ్రాయేలీలు వేరైపోయారు, యూదులు వేరైపోయారు. ఇప్పటికీ ఇజ్రాయేలీలు వేరు, ఇప్పటికీ యూదులు వేరండి. ఇప్పటికీ పడదండి వీళ్ళకు. అక్కడి నుంచి అండి ఆ తర్వాత ఇజ్రాయేల్ పరిపాలన, యూదా పరిపాలన, ఇజ్రాయేల్ పరిపాలన కొంతకాలం తర్వాత వీళ్ళు మరలా అష్షూరియన్ చెరలోనికి వెళ్ళిపోవటం, ఆ తర్వాత కొంతకాలానికి యూదులు వీళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోవటం, ఆ తర్వాత మరలా కొంతకాలానికి మాదీయ పారశీక పరిపాలన వెళ్ళిపోవటం, ఈ మధ్యలో బబులోనీలు వచ్చేసి యూదులను చెరగొంటున్నప్పుడు యెరూషలేము దేవాలయాన్ని మొత్తం పడగొట్టడం, అందులో ఉన్న బంగారు సామాగ్రి అంతా కూడా తీసుకుని వెళ్ళిపోవటం, మరలా మాదీయ పారశీకుల సామ్రాజ్య పరిపాలనలో మరలా కోరేషు కాలంలో మరలా వీళ్ళందరూ కూడా మరలా యెరూషలేముకు రావటం, మరలా పడిపోయిన దేవాలయాన్ని మరలా కట్టుకోవటం, ఇదంతా కూడా మనకి ఇస్రాయేల్ చరిత్రలో మనకు కనబడుతుంది. ఇదంతా కూడా ఇది ఇస్రాయేల్కి సంబంధించిన చరిత్ర అండి. క్లుప్తంగా వీళ్ళు ఇస్రాయేలీలు, యాకోబు పేరు ఇస్రాయేల్గా మారింది. ఇజ్రాయేల్ గర్భాన పుట్టిన 12 మంది, ఆ 12 మంది గర్భాన పుట్టిన వారే ఇజ్రాయేలీలు, అనగా 12 గోత్రాలకు సంబంధించిన వారు ఇజ్రాయేలీలుగా మనకు పిలువబడుతున్నట్టుగా పాత నిబంధన అంతా మనకు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. అంటే ఎవరు ఇజ్రాయేలీలు అన్న ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క మాటలో మనం చెప్పాలంటే, యాకోబు అనగా ఇజ్రాయేలు, ఆయన గర్భాన పుట్టిన 12 మంది, ఆ 12 మంది గర్భాల గుండగా పుట్టుకుని వచ్చిన వారే ఇజ్రాయేలీలు. వారే రూబెను, షిమ్యోను, యూదా, ఇషాకారు, జెబులూను, నఫ్తాలి, గాదు, వాషేరు, బెన్యామీనుగా, మనషే, ఎఫ్రాయిముగా మనకు తెలుసండి. ఈ 12 గోత్రాలలో నుంచి వచ్చిన వారే ఇజ్రాయేలీలు అవుతారు. ఇప్పుడు బైబిల్ చేత పట్టుకొని ఇజ్రాయేలీని అంటే అప్పుడు వెంటనే మనం ఆవన్న ఆపి అడగవలసిన ఒకటే ఒక ప్రశ్న, నీవు ఇజ్రాయేలుడవైతే నీది ఏ గోత్రం అని అడగాలంతే. ఎందుకంటే ఇజ్రాయేల్ ఎవరు ఇజ్రాయేల్ అని బైబిల్ చెప్పింది, ఇజ్రాయేల్ గర్భాన పుడితే ఇజ్రాయేలుడు అవ్వాలి. ఇజ్రాయేల్ గర్భాన అంటే 12 మంది పుట్టారు. ఆ 12 మందిలో ఎవడికి పుట్టినవాడు, ఆ 12 మంది గోత్రాలలో ఏ గోత్రం నుంచి వచ్చినవాడు, ఏ గోత్రం నీది కానప్పుడు నువ్వు ఇజ్రాయేలుడు ఎలా అవుతావు?
కనుక ఆ 12 గోత్రాలలో నుంచి ఆ 12 గోత్రాలలో నుంచి ఉద్భవించిన వారు మాత్రమే ఇజ్రాయేలీలు అవుతారు తప్ప ఇంకా మిగతా వారెవరు ఇజ్రాయేలీలు అయ్యే అవకాశము లేదు. కనుక ఎవరు ఇజ్రాయేలీలు అంటే యాకోబు గర్భాన పుట్టిన 12 ఆ 12 నుంచి పుట్టుకొని వచ్చిన వారు ఇజ్రాయేలీలు. మనం ఇజ్రాయేలీలము కాదు, మనం మొట్టమొదటగా మనం భారతీయులం అవుతాం. మనం ముందుగా భారతీయులం, ఆ తర్వాత మనం అన్యులం. ఆ తర్వాత మనం ఏమయ్యామంటే ఆ తర్వాత మనం క్రైస్తవులం అవుతాం. మనం ఎలా క్రైస్తవులం అయ్యాం? మనం ఎలా క్రైస్తవులు అయ్యాం? ఇంతకీ ఎవరు క్రైస్తవులు, ఎవరు ఎవరు క్రైస్తవులు, ఎవరు క్రైస్తవులు అవుతారు అన్న విషయాన్ని కూడా మరలా మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే గలతీ పత్రిక 3:27 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడంటే. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎందువలన క్రీస్తును ధరించుకున్న వారయ్యారు? మీరు బాప్తిస్మం పొందుకోవటం వలన. అనగా బాప్తిస్మం పొందుకుంటున్నారంటే క్రీస్తును ధరించుకున్నారని అర్థం. క్రీస్తును ధరించుకున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి? క్రైస్తవుడు అనాలి. మీరు ధరించుకున్నది క్రీస్తును. క్రీస్తును ధరించుకున్నారు కనుక మీరు ఏమవుతారు? క్రీస్తు. ఎప్పుడు ధరించుకున్నారు మీరు క్రీస్తును? బాప్తిస్మములో ధరించుకున్నారు. అనగా బాప్తిస్మము ద్వారా మీరందరూ కూడా ఏమయ్యారంటే క్రైస్తవులు అయ్యారు అని అర్థం. బాప్తిస్మము ద్వారా ప్రపంచంలో అందరూ క్రైస్తవులుగా మారుతున్నారు. ఇక ఇందులో ఇందులో ఏ భేదం లేదని మాట్లాడుతున్నారు చూడండి. మరలా ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు అన్నాడు. అంటే అప్పటికి బాప్తిస్మం పొందనంత వరకు అతను యూదుడైనా పొందిన తర్వాత ఏమని చెప్పాలి? క్రైస్తవునని చెప్పాలి తప్ప మరలా నేను యూదునని చెప్పుకుంటున్నావంటే తప్పు. మరలా నేను ఇజ్రాయేల్ అని చెప్పుకుంటున్నావంటే తప్పు. మరలా నేను రోమన్ అని చెప్పుకుంటున్నావంటే తప్పు. మరలా నేను సిరియన్ అని చెప్పుకుంటున్నావంటే తప్పు. ఎందుకంటే ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని స్వతంత్రుడని దాసుడని ఏ పురుషుడని స్త్రీ అని ఏ భేదం, అసలు స్త్రీ పురుషుల భేదమే లేదంటే ఇంకా యూదుడని ఇజ్రాయేలుడని ఇంకెవరు అని నువ్వు చెప్పుకుంటున్నావంటే అసలు చాలా చాలా తప్పు చేస్తున్నారని అర్థం అంటే. కనుక క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులు. మనం ఎప్పుడు క్రైస్తవులం అయ్యామంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట విని ఆ విన్న మాటను విశ్వసించి ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావో బాప్తిస్మం పొందటం వల్ల నువ్వు క్రీస్తును ధరించుకున్నవాడవయ్యావు గనక ఆ క్షణం నుంచి నువ్వేమవుతున్నావు? క్రైస్తవుడు అవుతున్నావు. ఇందులో ఇక ఏ భేదము లేదంటే అప్పటి వరకు నువ్వు ఎవరగా చెప్పుకున్నా పర్వాలేదేమో కానీ ఆ క్షణం నుంచి మాత్రం నువ్వు ఎవరుగా పిలువబడాలి? క్రైస్తవుడుగా పిలువబడాలి. నువ్వు క్రైస్తవుడుగా పిలువబడాలి. అందుకే మొట్టమొదటగా క్రైస్తవులుగా పిలువబడిన ఆ భాగ్యం, ఆ అర్హత ఎవరికి దక్కిందో ఒకసారి మీరు చూడగలిగితేనండి బైబిల్లో. అపోస్తల కార్యములు 11:26 వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములు ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో ఉన్న శిష్యులంతా కలిసి ఎలా పిలువబడ్డారట? క్రైస్తవులుగా పిలువబడ్డారు. మొట్టమొదట అంతియోకయలో ఉన్న క్రైస్తవులు, అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అప్పటి వరకు శిష్యులుగా పిలువబడ్డారు కానీ ఆ క్షణం నుంచి మొట్టమొదటిగా అంతియోకయలో ఉన్నవారు ప్రప్రథమంగా క్రైస్తవులు అన్న నామం అన్న నామకరణం అన్నది వాళ్ళకి జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా వాళ్ళు పిలువబడ్డారట. అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులు ఎవరికి శిష్యులు? వీళ్ళంతా క్రీస్తు శిష్యులు. క్రీస్తు శిష్యులు ఎలా అయ్యారు? క్రీస్తును నమ్మటం వలన, క్రీస్తును అంగీకరించి క్రీస్తుల్లో బాప్తిస్మం తీసుకోవటం వలన వాళ్ళంతా క్రీస్తు శిష్యులయ్యారు. క్రీస్తు శిష్యులే ఆ తర్వాత ఏమని పిలువబడుతున్నారట? క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. అంటే మనమంతా క్రీస్తు శిష్యులం, ఆ తర్వాత క్రైస్తవం. క్రీస్తు శిష్యులే ఏమవుతున్నారు? క్రైస్తవులు అవుతున్నారు.
నువ్వు నిజంగా క్రీస్తు శిష్యుడవైతే నువ్వు ఇజ్రాయేలుడిగా చెప్పుకోకూడదు. నువ్వు నిజంగా క్రీస్తు శిష్యుడవైతే నువ్వు ఏమని చెప్పుకోవాలి? క్రైస్తవుడనని చెప్పుకోవాలి. అందుకే మొట్టమొదట అంతియోకయలో ఉన్నవారు క్రైస్తవులనబడేది అన్నాడు. ఆ తర్వాత అదే అపొస్తల కార్యములో 28వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కూడా అపొస్తల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనంలో అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అంటే పౌలు గారితో అంటున్న మాట అండి ఇది. ఏమయ్యా పౌలు, నేను చక్రవర్తిగా ఉన్నాను, నేను రాజుగా ఉన్నాను, ఏంటి ఇంత సులభముగా నన్ను నీవు క్రైస్తవునిగా చేయజూచుచున్నావే? అంటే అంత సులువు అండి క్రైస్తవునిగా చేయటం? ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అంటున్నాడు, అంటే అంత సులువా? అవునండి, నిజంగా పౌలు గారు మాట్లాడుతున్న మాటలు, పౌలు గారి ప్రసంగంలో ఉన్న యుక్తి అలాంటిదండి. యుక్తిగా మాట్లాడేవాడు, చాలా తెలివిగా మాట్లాడేవాడు, చాలా నైపుణ్యంతో మాట్లాడేవాడు అండి. అందుకే భయం వేసిపోయిందండి. ఇంకొక మాట మాట్లాడుంటే అక్కడికక్కడ అగ్రిప్పకు బాప్తిస్మం జరిగిపోయేది. ఆ క్షణానికి ఆ అగ్రిప్ప క్రైస్తవుడిగా మారిపోయేవాడు. అందుకే అయ్యా పౌలు నీకో దండం, ఒక అంతటి తాగిపో, ఇంత సులువుగా నన్ను మార్చేస్తున్నావా? ఇంత సులువుగా నన్ను క్రైస్తవుడిగా నువ్వు చేయి చూచుచున్నావా? ఇంత సులువుగా నన్ను ఇజ్రాయేలుడిగా చేయి చూచుచున్నావా అంటాం లేదు, ఇంత సులువుగా నన్ను నీవు క్రైస్తవుడిగా చేయజూచుచున్నావా? అంటే పౌలు గారు ప్రతి ఒక్కరిని ఎలా చేస్తున్నారట? క్రైస్తవుడిగా చేస్తున్నాడు, ఇజ్రాయేలుడిగా కాదు. అసలు ఇజ్రాయేలీలనే ఎటువైపు మళ్ళిస్తున్నాడు? క్రైస్తవులుగా మళ్ళిస్తుంటే క్రైస్తవుడిగా చెప్పుకోవలసిన నీవు మరలా ఇజ్రాయేలుడని చెప్పుకుంటున్నావంటే నీకు అసలు బుర్ర ఉందా? ఎందుకంటే నీలో చాలామంది అండి విచిత్రం అండి, అలా ఇజ్రాయేలీలా జుట్టంతా పెంచుకుంటున్నారు, ఇజ్రాయేలీలా గడ్డాలు పెంచేసుకుంటున్నారు, తెల్ల బట్టలు వేసుకుంటున్నారు. మరి వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసేవాళ్ళు కాదు కదా, మరి అది కూడా మారుస్తూ బాగుండేది కదా. యూదుల్లో డ్రెస్సులు ఎలా ఉంటాయో తెలుసు కదండి, యూదుల్లో ప్యాంట్ షర్ట్ వేసేవాళ్ళు కాదు. మరి వీడేం యూదుడో, మరి జుట్టు ఒక్కడ పెంచుకుంటే యూదుడైపోతాడా, గడ్డం ఒకటి పెంచుకుంటే యూదుడైపోతారా? తీ ప్యాంట్ షర్ట్ తీసేసి వాళ్ళు వేసుకుని డ్రెస్ వేసుకో, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది లోకం, నువ్వు ఆడనో తెలీదు మగనో తెలీదు. అదేంటండి, మరి ఇజ్రాయేల్ని అనుకుంటే నువ్వు పరిపూర్ణంగా ఇజ్రాయేల్గానే మారిపో గెటప్, అటు ఇటు కాకుండా ఉంటావేంటి, అటు ఇటు కాకుండా ఉంటావు, అటు మగ అనుకో లేకుండా ఇటు ఆడ అనుకో లేకుండా, అటు క్రైస్తవుడు అనుకోకుండా ఇటు ఇజ్రాయేల్ అనుకోకుండా మధ్యలో ఎటు కాకుండా ఒకటి నేను ఏమనుకోవాలి? నువ్వు చెప్పేంతవరకు తెలీదు. కనుక ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో అగ్రిప్ప ఫిల్మ్ పౌలు గారితో అంటున్న మాట, నన్ను ఇంత సులువుగా క్రైస్తవుని చేయి చూచుచున్నావా అన్నాడట్టే. అంటే పౌలు గారు తన బోధంతా, అపోస్తలు తమ బోధంతా ఇజ్రాయేలీలుగా ఉన్న వారినే క్రైస్తవులుగా చేస్తే, ఇజ్రాయేలులైన వారినే క్రైస్తవులుగా మార్చేశారు బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం పొందిన తర్వాత ఇందులో ఇక ఏ భేదము లేక అందరూ క్రైస్తవులుగా పిలువబడవలసిందే అన్నాడు. అదే పేతురు గారు కూడా మొదటి పత్రికలో మాట్లాడుతూ, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఎవడైనను క్రైస్తవుడైనందుకు అన్నాడండి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు, క్రైస్తవుడు అని మాట్లాడుతున్నాడండి. ఆ ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి అన్నాడండి. అంటే క్రైస్తవుడుగా నువ్వు మారాలి, నువ్వు క్రైస్తవుడు అవ్వాలి. అలా క్రైస్తవుడుగా మారితే, క్రైస్తవుడు అయితే నీకేముంటుంది అంటున్నాడు లోకంలో? బాధ, శ్రమ ఇవన్నీ నీకుంటాయి అంటున్నాడండి. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, ఇజ్రాయేలీలు ఉన్నారు ఎప్పటి వరకు? క్రీస్తును నమ్మేంత వరకు ఇజ్రాయేలీలు, నమ్మిన తర్వాత క్రైస్తవులు. ఒకప్పుడు 3, కానీ ఇప్పుడు మాత్రం 2. ఒకటి క్రైస్తవులు, మరొకటి అన్నిలు. ఇప్పుడు క్రైస్తవుడు లేదా ఇజ్రాయేలుడైనా క్రీస్తు నమ్మకపోతే, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా క్రీస్తు నమ్మకపోతే ఆ వ్యక్తి ఏమని పిలువబడతాడు? అన్యుడిగా పిలువబడతాడు. నువ్వు ఇజ్రాయేలుడు అయినా సరే, యూదుడు అయినా సరే, నువ్వు రోమనుడు అయినా సరే, సిరియన్ అయినా సరే, ఇండియన్ అయినా సరే, ఎవరైనా సరే, ప్రపంచంలో క్రీస్తు నమ్మావంటే క్రైస్తవుడువు, క్రీస్తు నమ్మలేదంటే నువ్వు అన్యుడవు. ఒకప్పుడు ప్రారంభంలో
అన్యులు ఉన్నారు, ఇటు ఇజ్రాయేలీలు ఉన్నారు, ఆ తర్వాత క్రైస్తవులు ఉన్నారు. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత, మొదటి శతాబ్దం తర్వాత, ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు సువార్త వాక్యం అనేది అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయి బాప్తిస్మం జరుగుతూ క్రైస్తవులకు పిలువబడటం ప్రారంభమైందో అప్పటి నుంచి ఇక ప్రపంచంలో రెండే రెండు తెగలు, ఒకటి క్రైస్తవులైతే మరొకటి అన్యులు అన్నారు. అంటే ఎవరైనా క్రైస్తవులుగా మారిపోవాలి తప్ప, క్రైస్తవులుగా మారి మరల ఇజ్రాయేల్ని చెప్పుకోవటం అన్నది అది తప్పవుతుంది. ఇజ్రాయేలీ అంటే కేవలం యాకోబు గర్భాన పుట్టిన ఆ 12 మంది, వారి గర్భవాసం గుండా వచ్చినటువంటి వారే ఇజ్రాయేలీలు అవుతారు. ప్రపంచంలో నువ్వు ఎక్కడ పుట్టినా, ఎవరి గర్భవాసం నుంచి వచ్చినా, నువ్వు బాప్తిస్మం పొందుకోవటం వలన క్రీస్తుని ధరించుకున్నవాడవుతావు. క్రీస్తుని ధరించుకున్నవాడవుగా, క్రీస్తు శిష్యుడవుగా నువ్వేమని పిలువబడాలి? క్రైస్తవుడుగా పిలువబడాలి. కనుక ఎవరు ఇజ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు, క్రీస్తును నమ్మి క్రీస్తును బాప్తిస్మము ద్వారా ధరించుకున్న వారందరూ క్రైస్తవులు అవుతారు. యాకోబు గర్భాన పుట్టిన వారందరూ ఇజ్రాయేలీలుగా పిలువబడతారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం.